हेलो फ्रेंड्स, वेलकम बैक टू नीता स्पेशल्स। ईरोजु नेनु मीकु वीडियो आलरेडी मीकु अर्थमैपोयिंटदि, अदि एंटि मीकु अर्थमैपोयिंटदि कदा, सर्वपिंडि आर तपाल चिक्क అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా మమ్మీ బాగా చేస్తుందండి. సో అమ్మ దగ్గర చూసి నేను ఇది నేర్చుకున్నాను. సో ముందుగా దీనికి ఏమేం కావాలో చూసుకుందాము. నేను అక్కడ మీకు చూపిస్తున్న బౌల్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ బౌల్ తోటి 2 బౌల్స్ నిండా పిండి తీసుకున్నాను నేను. సో ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే, ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక 6-7 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి సన్నగా. ఆ తర్వాత నువ్వులు ఎక్కువ ఉంటే బాగుంటుందండి దీంట్లో. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. సో పల్లీలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం ఇక్కడ తక్కువే వేశాను. సో ఆ తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని నేను కచ్చపచ్చగా దంచుకున్నాను ఇందులో. సో ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని అందులో వేస్తున్నాను. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్లుల్లిపాయని తప్పకుండా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం ఒక పెద్ద కట్టనే తీసుకున్నాను, కొత్తిమీర కూడా ఎక్కువే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అంటే మంచి హెల్తీయే కదా మనకి. సో ఆ తర్వాత శనగపప్పుని నేను కొంచెం ముందు నానబెట్టుకున్నాను వాటర్లో. సో ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అందులో వేసేసుకోవాలి. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ కదండి, ప్రతి ఒక్కరికి కూడా తపాలా చెక్క అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసి అయితే. సో అంటే ఇప్పటి జనరేషన్స్కి తెలియదు ఇది. సో మనము దీన్ని కంపల్సరీ పిల్లలకు ఒకసారి చేసి చూపెట్టి అంటే టేస్ట్ కనుక వాళ్ళకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఆ తర్వాత సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేశాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, పసుపు అనేది అన్నిటికి కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆప్షనల్, అది కాకపోతే వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. ఇందాకంటే పచ్చిమిర్చి మనం వేసుకున్నాం కాబట్టి అది చూసుకొని ఇది వేసుకోవాలి. సో ఆ తర్వాత కొంచెం వాము, 1/2 టేబుల్ స్పూన్కి కొద్దిగా ఎక్కువే ఉంది, వాము వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ కదండి, చాలా, అన్నీ కూడా అంటే మంచి టేస్టీ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటన్నింటిని కూడా ఫస్ట్ పొడిపిండిలో బాగా కలుపుకోవాలి. డైరెక్ట్ వాటర్ యాడ్ చేయొద్దు అందులో, ఫస్ట్ పొడిపిండిలో అవన్నీ కూడా అంటే ఆ సాల్ట్ కానీ కారం కానీ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అందులో కలుపుకున్న తర్వాత మాత్రమే మనం వాటర్ తోటి ముద్దలాగా చేసేసుకోవాలి. డైరెక్ట్ వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే ఒక్కో దగ్గర సాల్ట్ ఎక్కువ, ఒక్కో దగ్గర అట్లా ఉంటుంది. సో చూసారు కదా, నేను అలా పిండి కలిపేసుకున్న తర్వాత అట్లా సాఫ్ట్గా రావాలండి, హార్డ్గా ఉండొద్దు పిండి అనేది. సో నేను ఇక్కడ ప్రస్తుతానికి అంటే 4 ముద్దలు మాత్రమే తీసుకున్నాను, కొంచెం పిండి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మనం అంటే కొన్ని మనకు అప్పటికప్పుడు ఎన్ని అవసరమైతే అన్ని చేసేసుకొని కొంచెం మిగతా పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. సేమ్ పిండితో మనం గారెలు కూడా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కొంచెం అడుగు మందం ఉన్న ప్యాన్ గిన్నె తీసుకోవాలండి. సో చూసారు కదా, ఎందుకంటే పల్చగా ఉంటే మాడిపోతుంది, అది పేరే తపాలా చెక్క కాబట్టి తపాలకు పెట్టి చెక్క అనమాట. సో ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఏదైతే పిండి ఉందో దానిని చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా మొత్తం అడుగుకంతటికి కూడా మనము రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి. అందరూ కంపల్సరీ అంటే ఒక్కసారైనా ట్రై చేసి ఉంటారు కదా ఈ రెసిపీ అనేది ఇంట్లో. మనం చేయకుండా మన మమ్మీ వాళ్ళు అయితే కంపల్సరీ చేస్తుంటారు. మా అమ్మ అయితే ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుందన్నమాట. ఇంకా అందున ఈ రెయినీ సీజన్లో అయితే కంపల్సరీ చేస్తుంది. ఒక్కరోజు చేస్తే ఇది మనకి కనీసం అంటే ఆనియన్ కనుక వేయకపోతే 2-3 డేస్ కూడా మనకి నిల్వ ఉంటుంది. ఇది ఆనియన్ వేస్తే మాత్రం ఎక్కువ ఉండదు, 1 డే 1.5 డే ఉంటుంది. అలా మొత్తం ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో 2-3 అట్లా చిన్నగా చిల్లులాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈవెన్గా కుక్ అవ్వడం కోసం. సో అలా చేసిన తర్వాత దాంట్లోంచి కొంచెం ఎక్సెస్ ఆయిల్ నేను ఇంకొక దాంట్లో వేసుకుంటున్నాను. ఇది ఏంటంటే మనం 2 పాన్స్ రెడీగా పెట్టుకోవాలండి, అప్పుడే మనకి తొందరగా అవుతుంది. ఒకదానితోటే పెట్టి మళ్ళీ అది తీసి దాంట్లోనే ఇంకొకటి పెట్టాలంటే మళ్ళీ అది చల్లగయ్యే వరకు మనం ఆగాలి కాబట్టి
రెండు కనుక పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆ తర్వాత ఆ దాంట్లో కూడా ఇంకొకటి ప్రెస్ చేసుకొని సేమ్ అలా అది ఈవెన్గా రావాలి కంపల్సరీ, అది మందం వస్తే బాగోదు అది. సో అంతా కూడా కరెక్ట్గా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి దాన్ని, పిండిని చేతితోటే చేసేసుకుంటాం కదా. దానికి కూడా సేమ్ అలాగే చిల్లులాగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి సిమ్ అంటే మీడియం కంటే కూడా కొంచెం తక్కువలోనే పెట్టేసి మనం స్లోగా కుక్ చేసుకోవాలి దీన్ని. హై మీద పెట్టొద్దండి ఎప్పుడైనా కూడా. సో చూసారు కదా స్టవ్ మీద పెట్టేసుకొని అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కుక్ అయిందంటే అది ఆటోమేటిక్గా అది మొత్తం గిన్నె నుంచి ఇట్లా పైకి లేస్తుందన్నమాట మొత్తం. అలా లేసిందంటే మనకు అది కుక్ అయిపోయిందని అర్థం. సో అలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో అట్లయితే అంటే అది ఇంకా మనము చూసారు కదా ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది. మనం మధ్యలో చెక్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఫ్లేమ్ అనేది ఒకవేళ హైలో ఉందని కూడా అది మొత్తం మాడిపోతుంది అక్కడికి రాకుండా అయిపోతుంది. సో ఒక్కసారి ఒక్క సెకండ్ అట్లా మనం తిప్పేసుకోవాలి అంతే మన వెంటనే తీసేసుకోవాలి. సో చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ తపాల చెక్క మా భాషలో, మీ భాషలో సర్వపిండి అంటారో ఏమంటారో కానీ. సో ఇది రెడీ అయిపోయిందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో మంచి స్నాక్ ఐటమ్ ఇది, పిల్లలు కూడా ఒక్కసారి తింటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కలర్ కూడా ఎంత బాగుంది కదా. సో నేను రేపు ఇదే పిండితో గ్యారల్ చేస్తాను, సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కరోనా టైంలో అన్నెసెసరీగా బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకండి, బయట సిచ్యుయేషన్ అనేది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి. సో స్టే హోమ్ స్టే సేఫ్.